రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడి జోరు కొనసాగుతోంది. 3 రోజులుగా కురుస్తున్న వానలకు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జోరు వానలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జనజీవనం స్తంభించింది. మహదేవ్పూర్, కాటారం, మల్హార్, పలిమేల, మహమూద్తారం మండలాల్లో కుండపోత వర్షం పడింది. అత్యధికంగా కాటారంలో 113 మిల్లీమీటర్లు, మహదేవ్పూర్లో 101.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహమూద్తారం, పలిమేల మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని మదనూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, బీర్కూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు తెగిపోయాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిట్లం మండలం తిమ్మనగర్ నుంచి మెదక్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కన మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలం నాగల్గావ్ సమీపంలో వంతెన వద్ద వరద ఉధృతికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. జుక్కల్ మండలానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మదనూర్ మండలం డోంగ్లీ నుంచి మాదన్ హిప్పర్కు వెళ్లే మార్గంలో వంతెన వద్ద వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. గోజేగావ్ సమీపంలో లెండివాగుకు మహారాష్ట నుంచి వస్తున్న వరదతో వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. నిజామాబాద్ లో వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాలపల్లి, అర్సపల్లి ప్రాంతాల్లో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ బోధన్ రోడ్డులోనూ ఇబ్బందులు తప్పలేదు. కంటేశ్వర్ రైల్వే కమాండ్ వద్ద నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలను వరద ముంచెత్తింది. వికారాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దేమల్ మండలం కందెనెల్లి వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. తాండూర్, హైదరాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు నుంచి కోడంగల్ మీదుగా బస్సులు నడుపుతున్నారు. పరిగి, వికారాబాద్ మధ్య నస్కల్ వాగు పొంగుతోంది. పరిగిలో రాత్రంతా కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీ జలమయమైంది. పొలాల్లో భారీగా వర్షం నీరు నిలవటంతో పంటలు దెబ్బతిన్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాలలో మూసీ పోటెత్తుతోంది. శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు చిన్న మంగళారం మీదుగా నీరు గండిపేట చేరుతోంది. ఈసీ వాగునీరు షాబాద్ మండలం నాగర్గూడ, వెంకటాపూర్, అండాపూర్ మీదుగా హిమాయత్ సాగర్ కు చేరుతున్నాయి. అల్పపీడన ద్రోణి వల్ల సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోదాడ నియోజకవర్గంలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మునగాల మండలం జగన్నాథపురం చెరువు అలుగుపారుతోంది. రేపాల జగన్నాథపురం రహదారిపై నీరు చేరి రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నడిగూడెం, మోతే మండలాలలో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. కోదాడలో రోడ్లు దెబ్బతినటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.